ఇది డాంగ్ సూర్య అని రెడ్ జాక్ఫ్రూట్ అండి ఇది. ఓకే అండి. థాయిలాండ్ వెరైటీ. ఓకే. ఇది వియత్నాం సూపర్ ఎర్లీ. ఓకే. 18 నెలల నుంచి 2 సంవత్సరాల్లో కాయగాయాలండి ఇది. ఓకే. ఇది హనీ జాక్ఫ్రూట్ అండి, కొంచెం తేన్ లాగా స్వీట్నెస్ బాగుంటుందన్నమాట. ఓకే. తీపి బాగుంటుంది. కాయ సైజ్ వచ్చి ఎలా ఉంటుందండి? మొక్కలేట్ పనస మొక్కలు అంటే అందరూ ఓకే గింజ మొక్కలు అనుకుంటారు. గింజ మొక్కలు కాదు కానీ గ్రాఫ్టింగ్ మన ఇంట్లో అనమాట అండి. ఓకే అండి. గ్రాఫ్ట్ చేసిన సో తొందరగానే కాపు వస్తుంది. మీరు కనీసం పనస చెట్టు 4 ఏళ్ళు పెంచాలండి. ఓకే అండి. కాయ సైజ్ వచ్చి ఎంత అవుతాయి అండి? కాయ సైజ్ వచ్చండి 3 కేజీల నుంచి ఓకే ఒక 12 కేజీల దాకా. ఓకే అండి. వియత్నాం సూపర్ ఎర్లీ మాత్రం ఇది ఫస్ట్లో ఎక్కువ కాయలు కాసినప్పుడు 2 కేజీలు 2.5 కేజీల లోపు కూరగా పనిచేస్తాయి. ఓకే అండి. కూరగాయలు 20 కాయలు కాసింది అనుకోండి, 10 కాయలు కూర కోసుకోవాలి, 10 కాయలు పళ్ళు కుదులుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు దీనికి మూడింటికి తేడా చెప్తారా? ఇది ఆకు సైజు ఇవ్వండి. మీకు చిన్నగా ఉంటుందండి ఆకు. ఇలా ఉంటే రెడ్ జాక్ ఫ్రూట్, రెడ్ జాక్ ఫ్రూట్ అని చెప్పాలి. ఇలా లైట్ కలర్లో ఉండి పలసగా ఉంటే అది సూపర్ ఎర్లీ. థిక్నెస్ బాగుండండి, స్ట్రాంగ్ ఉందా? స్ట్రాంగ్గా ఉంటే లీఫ్ జాక్ ఫ్రూట్. జాక్ ఏ జాక్ ఫ్రూట్ అండి? హనీ. హనీ జాక్ ఫ్రూట్. హనీ జాక్ ఫ్రూట్.